హలో ఎవ్రీబడి, టుడే టాపిక్ ఈ సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్లోని సిక్స్త్ చాప్టర్ అయినటువంటి ఇంటీజర్స్ అంటే తెలుగులో పూర్ణ సంఖ్యలు, అందులో ఎక్సర్సైజ్ 2. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, పుట్ అప్రోప్రియేట్ సింబల్ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఇన్ ద బాక్సెస్ గివెన్ బిట్వీన్ ద 2 ఇంటీజర్స్. కింద కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఆ ప్రాబ్లమ్స్లో ఏమి ఇచ్చాడు అంటే, కొన్ని ఇంటీజర్స్ ఇచ్చాడు, ఇంటీజర్స్ మధ్యలో ఎంటీ ప్లేస్ ఇచ్చాడు. ఆ ఎంటీ ప్లేస్లో ఆ 2 ఇంటీజర్స్, ఆ ఇంటీజర్స్ని కంపేర్ చేసి అక్కడ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ సింబల్ని యూజ్ చేయమంటుండు. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం -1 and 0. ఇందులో ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఏ సింబల్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ నేను గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్ గురించి మీకు ఒక చిన్న విషయం చెప్తాను. గ్రేటర్ దెన్ సింబల్ తీసుకున్నప్పుడు, గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఏదైనా ఒక సింబల్ని తీసుకున్నప్పుడు, లెఫ్ట్ సైడ్లో ఏముందనేది పర్టికులర్గా చూడండి. ఎందుకంటే గ్రేటర్, గ్రేటర్ దెన్, దాంట్లో గ్రేటర్ అనే ఒక వర్డ్ ఉంది. గ్రేటర్ అంటే పెద్దది, ఓకే, బిగ్ నెంబర్, అలా. ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నది గ్రేటర్ నెంబర్ అయి ఉండాలి, అంటే బిగ్ నెంబర్ అయి ఉండాలి, పెద్ద నెంబర్ అయి ఉండాలి. గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నది. అదేవిధంగా లెస్ దెన్ కూడా, లెస్ దెన్ అంటే తక్కువ, ఆ లెస్ దెన్ నేమ్లోనే ఉంది, లెస్, తక్కువ అని. అంటే దీనికి కూడా లెస్ దెన్ సింబల్ యూజ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నది స్మాల్ నెంబర్, లెస్ నెంబర్, చిన్న సంఖ్య అయి ఉండాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్ మీకు అది యూజ్ చేయమన్నప్పుడే, సో గ్రేటర్ ఆర్ లెస్ లెఫ్ట్ సైడ్లో ఉండాలి, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ -1 and 0, ఇక్కడ -1 అనేది స్మాల్ నెంబరా, 0 అనేది స్మాల్ నెంబరా? యాస్ట్ ఈజ్గా -1, 0కి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయన్నీ కూడా స్మాల్ నెంబర్స్. ఇక్కడ 0కి లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ వచ్చే ఇంటీజర్ ఏంటి అంటే -1. నెగిటివ్ నెంబర్లో అన్నిటికంటే బిగ్ నెంబర్ -1. -2 అనేది -1 కంటే చిన్నది. సో ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి -1 and 0, మధ్యన లెస్ దెనా గ్రేటర్ దెనా? సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది దీనికి ఈ రైట్ సైడ్లో ఉన్న నెంబర్ కంటే గ్రేటరా, లెస్సా? సో 0 కంటే దిస్ ఈజ్ లెస్, కాబట్టి ఇక్కడ వచ్చే సింబల్ ఏంటంటే లెస్, లెస్ దెన్. అదేవిధంగా సెకండ్ -3 and -10, -7. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది లెఫ్ట్ సైడ్ నెంబర్ కంటే స్మాలా, బిగ్గా? ఇక్కడ యాక్చువల్గా లెఫ్ట్ సైడ్లో ఏముంది, -3 ఉంది. ఈ -3 అనేది ఈ 7 కంటే గ్రేటర్ దెన్ స్మాల్ దెనా అంటే గ్రేటరా, లెస్సా? సో 7 కంటే గ్రేటర్. సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నెగిటివ్ నెంబర్స్లో యాక్చువల్గా మనకు ఫాస్ట్ 2 నెంబర్స్లో 1, 2, 3, 4, 5 అంటే 1 కంటే 2 గ్రేటర్, 2 కంటే 3 గ్రేటర్, 3 కంటే 4 గ్రేటర్. కానీ నెగిటివ్కి వచ్చేటప్పటికీ నెగిటివే అవుతుంది. ఇక్కడ 1 కంటే 2 లెస్, 2 కంటే 3 లెస్ నెంబర్, 3 కంటే 4 లెస్ నెంబర్. అంటే లెఫ్ట్ వెళ్తూ ఉంటే తగ్గుతూ ఉంటుంది దాని వాల్యూ, రైట్కి వెళ్తూ ఉంటే వాల్యూ అనేది పెరుగుతుంది. మనం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం తీసుకున్న నెంబర్ లెఫ్ట్లో ఉంటుందా రైట్లో ఉంటుందా? లెఫ్ట్కి వెళ్తూ ఉంటే తగ్గుతూ ఉంటుంది. మరి ఇక్కడ 7 లెఫ్ట్లో ఉంటుందా, 3 లెఫ్ట్లో ఉంటుందా నెంబర్స్, నెంబర్లని పైన అంటే 7 లెఫ్ట్లో ఉంటుంది. కాబట్టి 7 ఈజ్ ద లెస్ నెంబర్, స్మాల్ నెంబర్. అంటే ఇక్కడ 3 కంటే అది లెస్ నెంబర్, సో 3 ఈజ్ ద గ్రేటర్ నెంబర్. సో 7 కంటే 3 గ్రేటర్ నెంబర్, కాబట్టి 3 ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్. ఈ 2 నెంబర్స్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి అంటే 3, కాబట్టి ఇక్కడ మనకి గ్రేటర్ దెన్. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ వన్, -10 + 10. ఇక్కడ -10 + 10ని కంపేర్ చేసినప్పుడు -10 అనేది లెస్ నెంబర్, స్మాల్ నెంబర్, +10 కంటే ఇది స్మాల్ నెంబర్ అంటే లెస్ నెంబర్, కాబట్టి ఇక్కడ లెస్ దెన్. అదేవిధంగా ఫోర్త్ వన్, 0 and -5. ఇక్కడ 0 అనేది 5 కంటే లెస్సా గ్రేటరా, అదే మనం కంపేర్ చేసింది. ఇక్కడ 5 అనేది -5, -5 కంటే 0 ఆల్వేస్ గ్రేటర్ నెంబర్, ఎందుకంటే 0కి లెఫ్ట్ సైడ్లో -5 అనేది ఉంటుంది. కాబట్టి 0కి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయన్నీ కూడా స్మాల్ నెంబర్సే. ఇక్కడ 0కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, కాబట్టి 0 కంటే 5 అనేది స్మాల్ నెంబర్, కాబట్టి ఇక్కడ 0 అనేది ఈ రెండింటిలో గ్రేటర్ నెంబర్ ఏంటి అంటే 0, కాబట్టి ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్. నెక్స్ట్ -100 and 99. ఇక్కడ ఇది 100 అనేది నెగిటివ్ నెంబర్, 99 అనేది పాజిటివ్ నెంబర్. సో నెగిటివ్ నెంబర్ కంటే ఆల్వేస్ పాజిటివ్ నెంబర్ ఈజ్ ద గ్రేటర్ నెంబర్. సో మరి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న -100 అనేది గ్రేటరా, లెస్సా? లెస్ నెంబర్, కాబట్టి లెస్ దెన్. నెక్స్ట్ 0 and 100. సో 0 అనేది నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, మిడిల్ నెంబర్. 100 అనేది పాజిటివ్ నెంబర్,
సో జీరో కంటే ఆల్ 100 అనేది ఆల్వేస్ ఆల్ పాజిటివ్ నెంబర్స్ ఆర్ గ్రేటర్ నెంబర్స్. కాబట్టి ఇక్కడ జీరో అనేది లెస్ నెంబర్, ఈ నెంబర్ కంటే ఇది లెస్ నెంబర్. సో కాబట్టి దిస్ ఈజ్ ద లెస్ దెన్. ఇక్కడ మీరు లెస్ దెన్ కానీ గ్రేటర్ దెన్ కానీ ఏదైనా సరే యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, టూ నెంబర్స్కి మధ్యలో మనం లెస్ దెన్ సింబల్ యూజ్ చేస్తున్నాం. అప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నది రైట్ సైడ్లో ఉన్న నెంబర్ కంటే స్మాల్ అయితే లెస్ అయితే లెస్ దెన్, గ్రేటర్ నెంబర్ అయితే గ్రేటర్ దెన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొవైడ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఇన్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆర్డర్. సో కింద ఉన్న ఇంటీజర్స్ని ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే తెలుసు, డిక్రీజింగ్ ఆర్డర్ అంటే తెలుసు. అయినా సరే మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజ్ అవుతూ పోతుంది. మనం నెంబర్ సిస్టమ్ ఇప్పుడే కానీ లెఫ్ట్ నుండి రైట్కి రాస్తాం. అంటే ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏమవుతుంది, లెఫ్ట్ నుండి రైట్కి వెళ్ళే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది, అంటే వాల్యూ అనేది పెరుగుతూ పోతుంది. అంటే స్టార్టింగ్లో స్మాల్ నెంబర్ ఉంటుంది, తర్వాత బిగ్ నెంబర్ ఉంటుంది. అదే డిక్రీజింగ్ ఆర్డర్లో స్టార్టింగ్లోనే బిగ్ నెంబర్ ఉంటుంది, తర్వాత స్మాల్ నెంబర్ ఉంటుంది, అంటే డిక్రీజ్ రైట్కి వెళ్తూ ఉంటే తగ్గిపోతూ ఉంటుంది. నెంబర్ సిస్టమ్ ఏదైనా సరే ఫస్ట్ మనం ఎటు వచ్చి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తాం, రైట్కి వెళ్తుంటే తగ్గితే అది డిక్రీజింగ్ ఆర్డర్, రైట్కి వెళ్తున్నప్పుడు పెరిగితే అది ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఫస్ట్ ప్రాబ్లం మనకి -7, -5, -3 ఇంటీజర్స్ ఇచ్చాడు. సో దీని ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలంటే ఫస్ట్ మనము ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాద్దాం. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే రైట్కి వెళ్తూ ఉంటే వాల్యూ అనేది పెరుగుతూ ఉండాలి, అంటే స్టార్టింగ్లో స్మాల్ వాల్యూని రాసుకోవాలి. ఈ త్రీ నెంబర్స్లో స్మాల్ వాల్యూ ఏంటి, -7. ఇక్కడ -7 అనేది స్మాల్ వాల్యూ, -3 కంటే కూడా -7 అనేది స్మాల్. ఎందుకంటే లెఫ్ట్కు ఉంటుంది అది, లెఫ్ట్కున్నాయని కూడా జీరో నెంబర్ లైన్ పైన లెఫ్ట్కున్నాయని కూడా స్మాల్ నెంబర్స్. సో కాబట్టి ఇందులో స్మాల్ నెంబర్ 7, దాని తర్వాత స్మాల్ నెంబర్ 3, దాని తర్వాత 5. అంటే ఇక్కడ 7 కంటే -7 కంటే పెద్దది -3, -3 కంటే పెద్దది 5. సో దిస్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో దీని ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తే -7, -3, 5. అదేవిధంగా దీన్ని డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలంటే మళ్ళీ దీన్ని మనము వెనక ముందు చేయాల్సిన అవసరం లేదు, దీన్ని రివర్స్లో రాస్తే సరిపోతుంది. ఇన్ కేస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం రాయకపోతే ఫస్ట్ దీంట్లో బిగ్ వాల్యూ తీసుకోవాలి. ఆల్రెడీ మనం ఇక్కడ రాసాము స్మాల్ వాల్యూ నుంచి బిగ్ వాల్యూకి రాస్తాము, నెక్స్ట్ డిక్రీజింగ్ ఆర్డర్లో బిగ్ వాల్యూ నుంచి స్మాల్ వాల్యూ 5, -3, 7. అదేవిధంగా మిగతా నెంబర్స్ సేమ్, సెకండ్ వన్ -1, 0, 3, దానికి రివర్స్లో 3, 0, -1. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి వెళ్తే కూడా -6, 1, 3, దాని రివర్స్లో 3, 1, -3, -6. నెక్స్ట్ సేమ్ ఫోర్త్ ప్రాబ్లం కూడా. సో ఈ విధంగా రాయండి. మీకు అర్థం కాకపోతే వీడియో అనేది ఒకసారి ఫాస్ట్ చేయండి లేదా కంటిన్యూ కండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రొవైడ్ ట్రూ ఆర్ ఫాల్స్ కరెక్ట్ దోస్ దట్ ఆర్ ఫాల్స్. ఇక్కడ ట్రూ అండ్ ఫాల్స్ ఏంటి చెక్ చేయమంటుండ్రు, ఇన్ కేస్ అది ఫాల్స్ అయింది దాన్ని కరెక్షన్ చేయమంటుండ్రు. సో ఫస్ట్ ప్రాబ్లం, జీరో ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ రైట్ ఆఫ్ 3, -3. జీరో అనేది నెంబర్ లైన్లో -3కి రైట్లో ఉంటుంది అంటుండ్రు, -3కి రైట్లో ఉంటుంది. ఎస్, ఒకసారి ఊహించుకోండి, ఇమాజినేషన్ చేసుకోండి. ఎస్, దిస్ ఈజ్ ద కరెక్ట్, కాబట్టి ట్రూ. నెక్స్ట్ -12 and +12 రిప్రజెంట్ ఆన్ ద నెంబర్ లైన్ ద సేమ్ ఇంటీజర్. ఇక్కడ -12 and +12 ఈ రెండు కూడా నెంబర్ లైన్ పైన సేమ్ ఇంటీజర్ని రిప్రజెంట్ చేస్తాయి, అంటే ఒకే దగ్గర రిప్రజెంట్ చేస్తాయి, పెద్ద డిఫరెంట్ ఏముండదు అంటుంది. కానీ దిస్ ఈజ్ రాంగ్. ఈ -12, +12 ఈ రెండు వేరువేరు, అవి ఒకే నెంబర్ కాదు, ఒకే వాల్యూని రిప్రజెంట్ చేయు, కాబట్టి దిస్ ఈజ్ ద ఫాల్స్. దీనికి కరెక్షన్ వచ్చేసేసి -12 ఈజ్ అండ్ నెగిటివ్ ఇంటీజర్ అండ్ +12 ఈజ్ అండ్ పాజిటివ్ ఇంటీజర్, బోత్ ఆర్ డిఫరెంట్, నాట్ ద సేమ్. థర్డ్, ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ గ్రేటర్ దెన్ జీరో. ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ గ్రేటర్ దెన్ జీరో. జీరో కంటే పాజిటివ్ నెంబర్స్ అన్ని కూడా పెద్దవే, గ్రేటర్ దెన్ గ్రేటర్ నెంబర్స్, కాబట్టి దిస్ ఈజ్ ట్రూ. అదేవిధంగా జీరో కంటే నెగిటివ్ నెంబర్స్ అన్నీ కూడా స్మాల్, అన్నీ కూడా చిన్నవి. నెక్స్ట్, -5 < -8. -8 కాదు, 1, +8. ఓకే, -5 < -8. ఇక్కడ లెస్ దెన్ అనే సింబల్ యూజ్ చేసాడు. లెస్ దెన్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నది లెస్ నెంబరా గ్రేటర్ నెంబరా చూసుకోవాలి.
మైనస్ ఫైవ్ ఎయిట్, ఇందులో ఫైవ్ లెస్ నెంబరా ఎయిట్ లెస్ నెంబరా? ఓకే, ఫైవ్ ఇస్ ద లెస్ నెంబర్. కాబట్టి ఇక్కడున్న స్టేట్మెంట్ అనేది ట్రూ. నెక్స్ట్ మైనస్ హండ్రెడ్ గ్రేటర్ దెన్ ప్లస్ హండ్రెడ్. ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేశాడు. మైనస్ హండ్రెడ్ అనేది ప్లస్ హండ్రెడ్ కంటే గ్రేటర్ నెంబర్ అని చెప్తుంది. ఇక్కడ మైనస్ హండ్రెడ్ కంటే ప్లస్ హండ్రెడ్ అనేది గ్రేటర్ నెంబర్ ఇక్కడ, కానీ ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేశాడు. గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నది గ్రేటర్ నెంబర్ అని అర్థం, కానీ యాక్చువల్గా రైట్ సైడ్లో ఉన్నది గ్రేటర్ నెంబర్, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది లెస్ నెంబర్. కాబట్టి ఇక్కడ లెస్ దెన్ రావాలి. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. దీనికి కరెక్ట్ మైనస్ హండ్రెడ్ లెస్ దెన్ ప్లస్ హండ్రెడ్. నెక్స్ట్ ప్రాబ్లం మైనస్ వన్ లెస్ దెన్ మైనస్ ఎయిట్. ఇక్కడ లెస్ దెన్ సింబల్ ఉంది. లెస్ దెన్ సింబల్ ఉంది అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నది లెస్ నెంబర్ అయి ఉండాలి. సో మరి లెఫ్ట్ సైడ్లో ఉన్నది లెస్ నెంబరేనా? ఎస్. నో, వన్ అనేది నెగిటివ్ నెంబర్స్లో అన్నిటికంటే గ్రేటర్ నెంబర్. ఇక్కడ మనకి ఇచ్చిన టూ నెంబర్స్ కూడా రెండు కూడా నెగిటివ్ నెంబర్సే. రెండు నెగిటివ్ నెంబర్సే, మరి నెగిటివ్ నెంబర్స్లో అన్నింటికంటే గ్రేటర్ నెంబర్ ఏంటి అంటే మైనస్ వన్. ఇక్కడ మైనస్ ఎయిట్ అనేది స్మాల్ నెంబర్, మైనస్ థౌజండ్ అనేది అంతకంటే స్మాల్ నెంబర్, మైనస్ వన్ ల్యాక్ అనేది అంతకంటే ఇంకా స్మాల్ నెంబర్. ఇక్కడ డిజిట్స్ పరంగా బిగ్ నెంబర్, కానీ అది మైనస్ కాబట్టి అది చాలా తక్కువ నెంబర్, చాలా లిటిల్ నెంబర్. సో ఇక్కడ వన్ అనేది గ్రేటర్ నెంబర్, ఎయిట్ అనేది స్మాలర్ నెంబర్. మరి ఇక్కడ వన్ అనేది స్మాల్ నెంబర్ అని చెప్తుంది. ఇక్కడ లెస్ దెన్ యూజ్ చేసాడు అంటే వన్ అనేది స్మాల్, ఎయిట్ అనేది బిగ్ అని అర్థం. కానీ ఇది రాంగ్, కాబట్టి దిస్ ఇస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. మరి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? మైనస్ వన్ గ్రేటర్ దెన్ మైనస్ ఎయిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఆల్ ఇంటీజర్స్ విచ్ ఈస్ బిట్వీన్ ద గివెన్ టూ ఇంటీజర్స్, ఆల్సో రిప్రజెంట్ దెమ్ ఆన్ నెంబర్ లైన్. కింద కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, ఆ నెంబర్స్కి మధ్యలో బిట్వీన్ ఉండే నెంబర్స్ ఏంటి, వాటిని నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయమంటాడు. సో ఫస్ట్ ప్రాబ్లం మైనస్ వన్ అండ్ వన్. ఓకే, నెగిటివ్ వన్ అండ్ పాజిటివ్ వన్. నెగిటివ్ వన్కి పాజిటివ్ వన్కి మధ్యలో ఏం నెంబర్స్ వస్తాయి? బేస్ నెంబర్ జీరో. సో ఈ జీరోని మనము నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయాలి. సో నెంబర్ పైన రిప్రజెంట్ చేయాలంటే నెంబర్ తీసుకోవాలి, దానిపైన ఆ నెంబర్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేయాలి, ప్లస్ వన్ టూ త్రీస్ ఆ ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసాం ప్రతిదానికి ఒక్కొక్క నెంబర్ అనేది తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత సో జీరో ఎక్కడ ఉంది? దిస్ ఈస్ ద జీరో, మిడిల్లో ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం మైనస్ ఫైవ్ అండ్ జీరో. మైనస్ ఫైవ్ అండ్ జీరోకి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? మైనస్ ఫోర్, మైనస్ త్రీ, మైనస్ టూ, మైనస్ వన్, ఫోర్ నెంబర్స్ వస్తాయి. సో దీన్ని నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయాలి అంటే ఒక లైన్ గీసుకొని దాన్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకొని, ఓకే, ప్లస్ ఆ పార్ట్స్కి సమ్ వాల్యూస్ అనేది ఇచ్చిన తర్వాత అందులో మైనస్ ఫోర్, మైనస్ త్రీ, మైనస్ టూ, మైనస్ వన్ అనేది ఎక్కడ ఉంది, సో దాన్ని మనం రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ ఫోర్ అనేది ఇక్కడ ఉంది, ఫోర్ త్రీ టూ వన్, నెగిటివ్ నెంబర్స్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. అదేవిధంగా థర్డ్ వన్ మైనస్ సిక్స్ అండ్ మైనస్ ఎయిట్. మైనస్ సిక్స్ అండ్ మైనస్ ఎయిట్కి ఏముంటాయి? సెవెన్ ఉంటుంది, మైనస్ సెవెన్ ఉంటుంది, రెండింటి మధ్యన సెవెన్ ఉంటుంది. సో దాన్ని మనం నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయాలి అంటే నెంబర్ లైన్ తీసుకోవాలి, సేమ్ అలాగే పార్ట్స్గా డివైడ్ చేసుకొని దానికి వాల్యూస్ ఇచ్చిన తర్వాత సెవెన్ అనేది ఇక్కడ ఉంది, సెవెన్ ఇస్ ద హియర్. అదేవిధంగా జీరో అండ్ మైనస్ త్రీ. జీరో అండ్ మైనస్ త్రీకి ఏముంటాయి? మైనస్ వన్ అండ్ మైనస్ టూ. సో దీన్ని కూడా నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయాలి అంటే సేమ్ నెంబర్ లైన్ గీసిన తర్వాత మైనస్ టూ అండ్ మైనస్ వన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఐఎమ్ మార్కింగ్ దిస్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ద టెంపరేచర్ రికార్డెడ్ ఇన్ సిమ్లా ఈజ్ మైనస్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ అండ్ ఇన్ కుఫ్రీ ఈజ్ మైనస్ సిక్స్ డిగ్రీ సెల్సియస్ ఆన్ ద సేమ్ డే, విచ్ ప్లేస్ ఈజ్ కోల్డర్ ఆన్ దట్ డే, హౌ? ఇక్కడ సిమ్లా అండ్ కుఫ్రీ అనే టూ టౌన్స్ ఇచ్చాడు. ఆ టూ టౌన్స్లో టెంపరేచర్ ఎంత ఉంది అంటే మైనస్ డిగ్రీ సెల్సియస్ అండ్ మైనస్ సిక్స్ డిగ్రీ సెల్సియస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎక్కడ కోల్డ్గా ఉంది అంటుండు. ఎక్కడ కోల్డ్గా ఉంటుంది అంటే ఎక్కడ ఎక్కువ కోల్డ్ అంటే ఇక్కడ లీస్ట్ నెంబర్, తక్కువ నెంబర్. ఇక్కడ ఫోర్ కంటే సిక్స్ అనేది లెస్ నెంబర్, అంటే ఇక్కడ మైనస్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇంకా తక్కువగా ఉంది వాతావరణం, ఇంకా కోల్డ్గా ఉంది. సో మరి ఈ రెండింటిని బేస్ చేసుకొని
కోల్డ్గా ఉన్న సిటీ ఏంటి అంటే కుఫ్రి. ఎందుకంటే అక్కడ -6 degrees అంటే ఇంకా డౌన్లోకి వెళ్ళిపోయింది, 6 అనేది ఇంకా డౌన్లోకి వెళ్ళిపోయింది, 4 అనేది కొంచెం అప్ అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ కుఫ్రి ఇస్ ద కోల్డర్.